దునియా మొత్తం తిరగాలే, గట్లనే అన్ని రకాల తిండి తినాలే, అన్ని రకాల సాంప్రదాయాలు గట్లనే సంస్కృతులు చూడాలి, రకరకాల మనుషుల్ని చూడాలి, కలవాలే, గట్లనే మాట్లాడాలి, మంచి చెడు ఏంది అని అరుచుకోవాలి. హే, ఇవన్నీ అయ్యే పనులేనా అని ఆలోచన చేయకురి. ఆలోచన చేయకుండా గీ ముసళ్ళ ముచ్చటెందు మీరైనరి. దునియా మొత్తం తిరగాలి, గట్లనే అన్ని రకాల తిండి తినాలి, అన్ని రకాల సాంప్రదాయాలు గట్లనే సంస్కృతులు చూడాలి, రకరకాల మనుషుల్ని చూడాలి, కలవాలి, గట్లనే మాట్లాడాలి, మంచి చెడు ఏంది అని అరుచుకోవాలి. హే, ఇవన్నీ అయ్యే పనులేనా అని ఆలోచన చేయకురి. ఇక్కడ అట్లయితే అని చేసి చూపిస్తున్నారు ఈ 50 ఏళ్ల ముసలోళ్ళు. మల్ల వీళ్ళు అందరూ ఒక దేశం నుండి గాదుల్లా రకరకాల దేశాల నుండి వచ్చిరు. ఇక్కడ అసలు ముచ్చటి ఏంటంటే వాళ్ళ కొలువులు గట్లనే వ్యాపారాలు బాధ్యతలు అన్ని పక్కన పెట్టి ఆరాంసే దునియా మొత్తం తిరగాలని ఆలోచన చేసి ఇక దగ్గర దగ్గర 50,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి అనే ఆలోచనతో వీళ్ళు షురు అయ్యారు. మరి మన దగ్గర ఆచారాలు ఎట్లున్నాయి, గట్టనే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మాటలలో ఇందం పారి. We are just travelers. We want to travel around the world and want to get into contact with the people and have a look where they live and how they live and yes, to make friendship to everybody in the world. And we're traveling through maybe 18 countries. But in the moment it's not so easy because there are in some countries war or something like this, and there are some catastrophes from natural catastrophes, so it will be a little bit difficult in the moment, but we hopefully it will be a peaceful. I come from Switzerland and I am a member of this group traveling from Europe to Australia. We too, my husband and I, we share driving together. I start, then he comes and I again. We drove the whole way, really, from Switzerland here to the beautiful land India. And now we are going direction Australia. We have 50,000 kilometer, and so we just have the half of it, and we are 3 months in India, and we really like it. People are so friendly, like you in this morning, a big surprise. And we like the food, and it's colorful, and something, the traffic is a little bit hard. మూడు చోట్ల ఇబ్బంది పెట్టారంట, అవన్నీ కూడా వాళ్ళని మర్చిపోయేట్టుగా చేసి, మీకు ఆ ఇబ్బంది ఏం లేదు, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మీరు మాకు మళ్ళా కూడా ఏదైనా ఇన్ఫామ్ చేయండి, మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాము. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇట్లా 50,000 కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవింగ్ భార్యాభర్తతో లివింగ్ స్టైల్లో వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే వ్యాన్లలోనే మొత్తం వాళ్ళకి సంబంధించిన మంచాలు, బాత్రూములు, డైనింగ్ టేబుల్స్, కిచెన్ అన్ని రకాలుగా సరంజామంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇక కనబడ్డ దగ్గర ఇంత తీరుడు, గట్లనే తీరు ఒక సంస్కృతి సాంప్రదాయాలు చూసుకుంటూ పోడు. మొత్తానికి ఇట్లున్నది ముసలలో ముచ్చట.